ప్రాజెక్ట్ అయినా ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంటే ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు 12-13 టీఎంసీలు 30 రోజులు అయినా మనం కళ్ళు మూసుకుంటే 1000 టీఎంసీలు తరలించకపోతాడు. తాగడానికి కాదు కదా, బురద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు. ఇంకా ఈ మునగాడు పొడిచింది ఎంతనే అని అంటే మొత్తం ప్రాజెక్టులు 1.5 టీఎంసీ, 2 టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి, అది 1 టీఎంసీకి తగ్గించండు. 1/2 టీఎంసీ కల్వకుర్తి, 1/4 టీఎంసీ ఎస్ఎల్బిసీ, అన్నీ కలిపితే రోజుకు 2 టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి 100కి 100% ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగాల మనం తీసుకోగలిగిన నీళ్లు below 2 టీఎంసీ. వాళ్ళు పర్ డే 13 టీఎంసీ. మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు. వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నాం. అవతల ఇప్పుడు పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా? 12-13 టీఎంసీలు పర్ డే తరలించకపోతే వారం రోజులు చూసుడనట్టుంటే పా 100 టీఎంసీల నీళ్లు మాయమైపోతే 100 టీఎంసీల నీళ్లు పోయినాక ఏం బురదమెక్తావా? ఇవాళ అవతల ఉన్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును. 10 ఏళ్ళు గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు? 12-13 టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాదీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌజ్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట. నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఇవన్నీ ప్రజలకు చెప్తాం. తారీఖులతో సహా ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనాయి, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచిండు, ఎవడు తెలంగాణ ప్రజల్ని వంచో 100కి 100% ప్రజలకు వివరిద్దాము. నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము. 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము. చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలోనే కూర్చోవాలి. కాళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. నీకు ఆడ నొప్పి లేస్తుందో మాకు తెలుసు, అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతున్నారు. నిన్న మన కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడిరుగా చిన్నగా చూస్తున్నాడు, చిన్న రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందా అని. నువ్వు రావాలి, చర్చ చేయాలి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాను.